కాంగ్రెస్ పార్టీ హుజరాబాద్ నియోజకవర్గంలో జెండా ఎగిరిపోతుంది. ఇలా ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టేయలే, ఏ ఒక్క దళితునికి 3 ఎకరాల భూమి ఇవ్వలేదు, ఏ ఒక్క విద్యార్థికి కేజీ టు పీజీ ఫ్రీగా చదివిస్తానన్నాడు చదివియలేదు, ఏ ఒక్కరికి ఇంటికి ఒక ఉద్యోగం అన్నారు ఒక్కరికి ఉద్యోగం ఇవ్వలే, ముస్లిం సోదరులకు 12% రిజర్వేషన్ అన్నాడు 12% రిజర్వేషన్ ఇవ్వలే, ఎస్టీ సోదరులకి 12% రిజర్వేషన్ అన్నాడు 6% ఇవ్వలే, ఆర్థిక శాఖ మంత్రిగా ఉండి ఏకకాలంగా 100,000 రూపాయలు రుణమాఫీ చేస్తానన్నాడు అది చేయలేదు, ఇవాళ ఈ కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి పెన్షన్ ఇస్తా అన్నాడు, ఆ పెన్షన్ కూడా ఇవ్వలేదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా. కంకణం కట్టుకొని పెట్టుకున్నారు. ఈసారి ఎట్టు పరిస్థితుల టీఆర్ఎస్ పార్టీని 5 కిలోమీటర్ల లోపలికి హుజరాబాద్ నియోజకవర్గంలో బొందబెట్టబోతా ఉన్నారని తెలియజేస్తా. టీఆర్ఎస్ పార్టీ గెలిస్తే మనందరికి లాభం. ఇవాళ కేసీఆర్ గారు చేస్తున్న పథకాలు, రైతు బంద్ అయిపోయింది, బంధు అయిపోయింది, కళ్యాణ్ లక్ష్మి అయిపోయింది, పెన్షన్లు అయిపోయింది, మనందరి అదృష్టం కేసీఆర్ గారు మన దళితుల ప్రాజెక్ట్ పైలట్ ప్రాజెక్ట్ దళిత బంధు మన హుజరాబాద్ కి అవకాశం ఇవ్వడం మనందరికీ కూడా సంతోషం. ఇలా దాదాపు 35,000 కుటుంబాలు ఉన్నాయి. ఈ 35,000 కుటుంబాలందరూ కూడా ఇవాళ ఈ దళిత